క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే కూడా చాలా లావిష్ గా తెరకెక్కిస్తున్నారట సుకుమార్. ఈ సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది టాలీవుడ్ సర్కిల్లో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో పుష్ప 2 పై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. అలాగే గ్లిమ్స్ కూడా ప్రేక్షకులకి బాగా రీచ్ అయింది. దీంతో పుష్ప 2 మూవీ పైన భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీతో ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలని అల్లు అర్జున్ సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో చాలా పవర్ఫుల్ గా ఆవిష్కరిస్తున్నారట సుకుమార్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఆడియన్స్ కి అర్థమైపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఇంటర్వెల్ బ్యాంక్ ని కూడా రెడీ చేస్తున్నాడట లెక్కల మాస్టర్. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం 35 రోజుల షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీస్ లో బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ గా ఈ ఎపిసోడ్ ఉండిపోవాలని బలంగా ప్లాన్ చేసుకుని సుకుమార్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ గ్యాప్ లేకుండా విజిల్స్ వేయడానికి ఈ ఒక్క సీన్ చాలు అంటున్నారు మేకర్స్. ఇక ఈ సీక్వెన్స్ లో బన్నీ లుక్స్ గెటప్ కోసం ఏకంగా 3 గంటల సమయం పడుతుందట. గ్రాండియర్ గా ఈ సీక్వెన్స్ ఉండటంతో అందుకు తగ్గట్లుగానే ప్రతి ఫ్రేమ్ లో ఇంటెన్సిటీ కనిపించే విధంగా పర్ఫెక్షన్ తో సుకుమార్ వాటిని డిజైన్ చేస్తున్నారని సమాచారం.